దిగి యుద్ధం చేసేవాళ్ళు మాత్రమే కాదు, జీవితంలో వచ్చినటువంటి ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొనే వాళ్ళైనా సరే వాళ్ళు మనసుండేటువంటి పెద్ద పెహల్వాన్స్. అలాంటి పెహల్వాన్లందరికీ గట్టిగా ఒకసారి చప్పట్లు. A very, very warm welcome to you, sir. A versatile actor, alage producer, director, and a multi-talented person. Sudeep gariki swagatam, suswagatam. Pehelwan ga Tollywood gurtinchukobothundi. Sudeep gariki all the best cheptu. A very, very warm welcome to you, sir. Pehelwan! సో పెహల్వాన్ సినిమాలోని టీజర్ చూసాము, ఇప్పుడు ఒక్క సాంగ్ హో జాయే. ద సాంగ్ ఫ్రమ్ పెహల్వాన్ ఫర్ ఆల్ ఆఫ్ యు ఆల్ ప్లీజ్. లిరిక్ రైటర్ రామ్ జోగేష్ శాస్త్రి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అలాగే మాటలు రాసినటువంటి హనుమాన్ చౌదరి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కేజీఎఫ్ అన్ని భాషల్లో విడుదలై ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో ఇప్పుడు అదే వరవడిలో వస్తున్న పెహల్వాన్ కూడా నాకు కథ పూర్తిగా తెలుసు. బలమైన కన్విక్షన్ తోటి డైరెక్టర్ కృష్ణ గారు నమ్మి స్వయంగా తాను నిర్మిస్తున్నటువంటి చిత్రం, అలాగే సుదీప్ గారు ఆయనకు ఒక స్పెషల్, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయనకైనటువంటి స్పెషల్ ఆడియన్స్ ఉన్నారు. ఆయన నటించినటువంటి ప్రతి ఒక్క తెలుగు చిత్రం బ్రహ్మాండం బ్లాక్ బస్టర్. అదే వరవడిలో ఈ పెహల్వాన్ కూడా మంచి విజయాన్ని సాధిస్తుందని ఆకాంక్షిస్తూ, సినిమాలో లాస్ట్లో వచ్చే ట్రైనింగ్ సాంగ్తో సహా, రొమాంటిక్ డ్యూయెట్తో సహా, ఓపెనింగ్ ఇంట్రో సాంగ్, అలాగే సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చిన ధృవతార అన్నటి పాట నా మిత్రుడు నాగేంద్ర ప్రసాద్ అని కన్నడంలో లిరిక్ రైటర్ ఆయన రాశారు. మా ఎదురికి మంచి ర్యాపం ఉంది. మేము మాట్లాడుకుంటూ, కృష్ణగారితో మాట్లాడుకుంటూ, అర్థం తెలుసుకుంటూ నిజంగా నేను ట్వీట్ చేశాను మై లాబర్ ఆఫ్ లవ్ అని చెప్పేసి. నాకు అంతగా బాగా ఇష్టమైనటువంటి, బాగా ఇన్స్పైరైనటువంటి కంటెంట్, మంచి పాటలు కుదిరాయి. యాక్చువల్గా పెహల్వాన్ అంటే బయట కుస్తీతో పాటు దందాలు, సెటిల్మెంట్లు ఇలాంటివి అనుకుంటుంటారు. మా పెహల్వాన్ కుస్తీతో పాటు బాధ్యతలు, సెంటిమెంటు ఇవన్నీ చూసుకుంటున్నారు పెహల్వాన్. మా పెహల్వాన్ ఇంతగా తీర్చిదిద్దిన మా కృష్ణ గారికి, డైరెక్టర్ కృష్ణ గారు, దానికి అంతే ప్రాణం పోసిన సుదీప్ సార్ ఎక్స్ట్రాఆర్డినరీ అండి. ఈ పెహల్వాన్ గురించి చెప్పాలంటే ట్రైలర్లో ఒక డైలాగ్ విన్నారు, నేను ఏది అంత సులభంగా ఒప్పుకోను అని సుదీప్ సార్ చెప్తారు. నిజంగా ఆయన సులభంగా ఒప్పుకోను ఇదే కాదండి. ఫస్ట్ ఆయన డబ్బింగ్ చెప్తానన్నప్పుడు సార్ తెలుగే కాదు తమిళ్ కూడా డబ్బింగ్ చెప్తానని చెప్పారు. టైం పడుతుందేమో సార్ ఏదో అనుకుంటున్నాను. సరే వచ్చారు, డబ్బింగ్కి వచ్చారు. ఎంత కష్టమైనా నేర్చుకొని ఆయనే డబ్బింగ్ చెప్పారండి. వేరే భాష నేర్చుకుని డబ్బింగ్ చెప్పడం కాదు, ఆయన నెక్స్ట్ తమిళ్కి డబ్బింగ్ చెప్పేటప్పుడు బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలో వచ్చారు. నేను ఆయన రిక్వెస్ట్ చేశాను, సార్ తమిళ్ రైటర్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు సార్ అని. ఓ అవునా బ్రదర్ అని 11:30 నుంచి 6:30 వరకు డబ్బింగ్ ఫినిష్ చేసి వెళ్ళారండి. దట్స్ వై ఈ సూపర్ స్టార్. అలాగే వారాహి చలనచిత్రం అది రిలీజ్ చేసింది కేజీఎఫ్, అది ఎంత బ్లాక్ బస్టర్ మీకు తెలుసు. డెఫినెట్గా ఈ సినిమా కూడా అంతే మంచి హిట్ అవుతుంది. ఓకే, అండ్ ఇన్వైటింగ్ ఆకాంక్ష టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అబౌట్ ద మూవీ అండ్ హర్ క్యారెక్టర్. సో మై క్యారెక్టర్ నేమ్ ఇస్ రుక్మిణి అండ్ దిస్ క్యారెక్టర్ ఇస్ very important for this film. How? Because of this character the film takes a turn and a new direction. It's not a regular heroine role. I have got an opportunity to play a character which is strong, emotionally strong and powerful character throughout the film, and the transition of the character is very beautiful. I got to play so many shades in the film. You can see in the songs, and the first half is different, second half is different. So really very fortunate that I've got an opportunity. Thank you Krishna sir, and thank you Swapna ma'am that I'm here, and to be a part of such a big film, really really I'm very thankful. Mi andari karatala dvanla naduma prapancha kiritaanni andukunnatvanti the world badminton champion PV Sindhu gariki
సాదర స్వాగతం పలుకుతూ ఎథెన్స్ కాలేజ్ వారు బొకేని అందించి స్వాగతం పలుకుతారు. పురాణ పండ శ్రీనివాస్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేటింగ్ ద గోల్డెన్ గర్ల్ ఆఫ్ బ్యాడ్మింటన్ పద్మశ్రీ పివి సింధు. Congratulating each one of you, the actor, the actress, and the villain. Come a good man. I think definitely these types of movies will inspire a lot of them. And as you know, hard work is the key for success. And I think in this movie, I've seen a few trailers where Sudeep Garu was working really hard. And nikoni kashtal kuda paddaru. Ups and downs are always there in life. But I think you have to believe in yourself and take everything in a positive way. And I once again thank the whole crew and the cast. I wish them all the very best. And once again, it's a pleasure to be here today. Thank you so much. Well, Pehlwan is a dream project for me in so many ways. Working with Sudeep sir for the second time is like coming home to me. Sir, jab bhi aapke saath kaam kiya hai na, to ekdam ghar jaise feeling aati hai mujhe. Ekdam. And love you for that, sir. So having Anna on board is like dream come true for me. So, ye film zarur dekhiyega aap, 12th ko release ho rahi hai. And Krishna sir, thank you so much for making me part of this cinema, Pehlwan. I'm a big fan of Rocky. So, ye character meri wishlist mein tha ki main boxer play karna chahta tha. But, mujhe ye nahi pata tha ki meri early stage of film career mein boxer ka character mujhe play karne ko milega. Thank you Krishna sir. And मैं अपनी पहलवान टीम को बहुत प्यार करता हूं और जिंदगी भर करता रहूंगा. थैंक यू सो मच. ओके सो इपड़ो इंको का ब्यूटीफुल सॉन्ग फ्रॉम पहल एक फर्स्ट टिकट ऑफ पहलवान. Pehlwan started in Hyderabad because the script work was happened in Hyderabad and most of the shooting mana vachi RFC lo shooting chesamo. All the sets or the work vachi 80% of the shooting was done in Hyderabad. There is a special connection and I would like to thank Sai Korapati garu because after the teaser release he liked the film and he is releasing in a big way and we are more than happy to be a part of Varahi Chalanchitram. And thank you all. So Sudeep Madhav cricket aadutunnapude pehlwan laga deblaadi vaadu anta. So ee picture lo kuda fighting maane chestadu. All the best Korapati garu. Kannada prajalu అలాగే తెలుగు ప్రజలకి మధ్య అంటే ఉన్న అవినాభావ సంబంధం ఎలాంటిదే అంటే కమల పిల్లలు లాంటి వాళ్ళు, ఇద్దరు బ్రదర్స్ లాంటి వాళ్ళు. మన తెలుగు పరిశ్రమని మన తెలుగు పరిశ్రమకి కన్నడ రాష్ట్రం అనేది ఎంత సపోర్ట్ చేస్తుందో మాకు తెలుసండి. అక్కడ వచ్చే రెవెన్యూ కానీ ఏదైనా సరే చూసిన తర్వాత మనకు అర్థమవుద్ది. ఎందుకంటే వాళ్ళు తెలుగు సినిమా అని చూడరు, కన్నడ సినిమాలానే ఫీల్ అవుతారు. సో అలాగే మన వాళ్ళు కూడా మన తెలుగు వాళ్ళు కూడా ఒక మంచి కన్నడ సినిమా వచ్చింది అంటే తెలుగు సినిమా కన్నా నెత్తిన పెట్టుకొని చూస్తారు. అదే ఎగ్జాంపుల్ కేజీఎఫ్. అలాగే ఈ పహల్వాన్ని కూడా ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సుదీప్ గారి విషయానికి వస్తే ఇందాకే చెప్పారు పాన్ ఇండియా స్టార్ అని చెప్పి. తను తన లాంగ్వేజ్లోనే కాదండి, తన భాషలోనే కాదు, తన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్రంలో అడుగుపెట్టినా ఏ లాంగ్వేజ్లో నటించినా అక్కడ ప్రజల మనసు చూరగొని పరిపూర్ణంగా చూరదుకున్న మంచి ఆర్టిస్టు సుదీప్ గారు.
అలాగే సుదీప్ గారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఒప్పుకోవాల్సింది ఏంటంటేనండి, అతను ఆల్రెడీ హీరో, సర్టిఫైడ్ హీరో, ఆ విషయం తనకే తెలుసు. కానీ తన బౌండరీలో లేడు. తను ఎప్పుడు ఆశించేది ఒకటే, ఒక మంచి క్యారెక్టర్. అది ఏ స్టేట్ వాళ్ళు పిలిచినా సరే ఒక మంచి క్యారెక్టర్ వచ్చింది అని అంటే ఆ స్టేట్ ఆ రాష్ట్రానికి వెళతాడు, నటిస్తాడు, ఆ క్యారెక్టర్కి న్యాయం చేసి వెనక్కి వస్తాడు. థ్యాంక్ యూ సార్, మీరు ఆయన మంచి ఆర్టిస్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సుదీప్ సార్. నార్త్ ఫిలిమ్స్ అని సౌత్ ఫిలిమ్స్ అని ఒక డిఫరెన్షియేషన్ ఉండేదండి. కానీ ఈరోజు నార్త్ సౌత్ అనేది అసలు ఏదీ లేదండి, మొత్తం ఇండియన్ ఫిల్మే అయింది. అంటే ఎక్స్చేంజ్ ఆఫ్ నాలెడ్జ్, మైక్రో వరల్డ్ అయిపోయి మొత్తం ఒకటే అయిపోయింది. అక్కడ వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడ చేస్తున్నారు, అక్కడికి ఇక్కడికి అసలు సంబంధమే లేకుండా వెళ్ళిపోయిందండి. డబ్బింగ్ రైట్స్ కూడా తెలుగు సినిమా అంటే మన సినిమాలు అని అంటే వాళ్ళు ఇక్కడ పెట్టి చూస్తున్నారు. సో ఆ పరంగా ఈరోజు మొత్తం టోటల్ ఇండస్ట్రీ, ఇండియన్ ఇండస్ట్రీ ఒకేలా అయిపోయిందండి. అది చాలా మంచి పరిణామం. ఈ హెల్దీ వాతావరణం ఈ రాష్ట్రాల మధ్య, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల మధ్య ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక సాయి కొర్రపాటి గారు, సాయి కొర్రపాటి గారు నా లెజెండ్ సినిమాకి నిర్మాత అండి. మాకు మంచి జర్నీ ఉంది, అద్భుతమైన జర్నీ ఉందండి మా మధ్య. ఒక సినిమాని ప్రేమించే ఒక మంచి నిర్మాత అంటే మూవీ లవర్ ఎవరన్నా చెప్పుకోవాలి అని అంటే ముందుగా చెప్పుకోవాల్సింది సాయి కొర్రపాటి గారిని. అలాగే ఒక గొప్ప విషయం ఏంటంటేనండి, మన లాంగ్వేజ్లో తను ఒక గొప్ప మంచి సినిమాని చేసి అన్ని లాంగ్వేజ్లోనూ చూపించాలి అనుకుంటాడు. అలాగే అదర్ లాంగ్వేజెస్లో ఉన్న గొప్ప సినిమాలను చూసి ఇక్కడికి తీసుకొచ్చి మా తెలుగు వాళ్ళకు చూపించాలని తాపత్రయపడతాడు. ఆ తాపత్రయం నుంచి వచ్చిన అతని చేతుల మీదుగా రిలీజ్ అవుతున్న ఈ పహిల్వానే మీకు ఎగ్జాంపుల్. ఇంతకు ముందు కూడా చేశారండి కేజీఎఫ్, అది చాలా మంచి సినిమా, చాలా బాగా అంటే తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని చూసిన సినిమా, చాలా బాగా రెవెన్యూ కూడా పుల్ చేసి అందరినీ మంచి దీనిలో నిలిచిపెట్టింది. అలాగే ఈ పహిల్వాన్ కూడా అంత మంచి సినిమా అవ్వాలి, అంత పెద్ద సినిమా అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే సుదీప్ గారిని చూశారు, ఆ ట్రైలర్లోనే చూశారు ఆ క్యారెక్టరైజేషన్, దానికోసం తను ఎంత తగ్గాడు, ఎక్కడ బాడీ ఏ విధంగా షేప్అప్ చేశారు అనేది. అఫ్కోర్స్ మన ఇండియన్ ఫిల్మ్లో ఉందండి, మన తెలుగు వాళ్ళలో ఇంకా ఎక్కువ ఉంది అభావం, ఎక్కువ చేస్తారు. ఏది ఎగ్జాంపుల్ మన ప్రభాస్ దగ్గర నుంచి, మహేష్ దగ్గర నుంచి, చరణ్ దగ్గర నుంచి, తారక్ దగ్గర నుంచి, ఇప్పుడు బాలయ్య 11 కేజెస్ తగ్గి ఇప్పుడు ఒక దీనిలో ఉన్నాడండి. అలాగే సరైనోడు బన్నీ, అలాగే నిన్నగాక మొన్న రిలీజ్ అయిన స్మార్ట్ శంకర్ రామ్, ఎవరికి వాళ్ళే బాడీని ఏ విధంగా కావాలి, ఒక డైరెక్టర్కి ఒక కథకి ఏం కావాలి అని మోల్డ్ చేసుకొని వచ్చి ఆ స్క్రీన్ మీద మీకు ఇది చూపిస్తున్నారండి. ఆ కోవకి చెంది దానిలో కూడా ఆయన సుదీప్ గారు ముందున్నారు. ఎందుకంటే పహిల్వాన్ అనే సినిమాకి ఆ విధంగా చెయ్యాలి కాబట్టి. సో అలాంటి కష్టపడి ఆయన ఎంతో ఇష్టపడి ఆయన ఎంతో కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి సినిమా అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ టీమ్ డైరెక్టర్ గారి గురించి ఇప్పుడే చెప్పారండి, తనే అంటే ఈ సినిమాకి కాస్త బడ్జెట్ కూడా లెవెల్స్ దాటి అవుతుంది, చాలా ఎక్కువ అవడానికి అవకాశం ఉంది. సో నేను ఎవరి చేతిలో పడితే వాళ్ళ చేతిలో ఈ సినిమా పెడితే దానికి న్యాయం జరగకపోవచ్చేమో అన్న భావంతో తనే ప్రొడ్యూసర్గా ముందుకొచ్చి ఈ సినిమా చేసి మీ ముందుకి ఒక అద్భుతమైన క్వాలిటీతో తీసుకొస్తున్నారని అందరూ అభినందించాలి తనని. అలాగే మిగతా మ్యూజిక్ డైరెక్టర్ కానివ్వండి, కొరియోగ్రఫర్ అండ్ మన ఫోటోగ్రఫర్ ఎక్సెట్ డిఓపి ఎక్సెట్రా ఎక్సెట్రా అందరూ, ప్రతి ఒక్కళ్ళని పేరు పేరున, ఎస్పెషల్లీ హీరోయిన్ చాలా గ్లామరస్గా ఉందండి ఆ అమ్మాయి. ప్లస్ ఆ అమ్మాయిది ఎక్స్ప్రెసివ్ ఫేస్ స్క్రీన్ మీద చాలా మంచి లుకింగ్ అద్భుతంగా కనిపిస్తుందండి. సో ఈ టీమ్ని మీరందరూ మీ బ్లెస్సింగ్స్, మీ టీమ్కి మీ బ్లెస్సింగ్స్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాని మళ్ళీ చెప్తున్నానండి, ఈ సినిమాని ప్రేక్షకులు మంచి సినిమాని ఎలా ఆదరిస్తామో అలాగే ఈ సినిమాని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. నేను చెప్పాల్సింది ఏంటంటే అందరూ తప్పకుండా పహిల్వాన్ మూవీ చూడండి, అండ్ ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే ఆ కష్టం అన్నది అంత ఈజీ కాదు, కష్టపడితేనే ఎప్పటికైనా పైకి రాగలం. అండ్ సార్ చెప్పినట్టుగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్, ఫర్ యువర్ బ్లెస్సింగ్స్. ఇంకా ముందు ముందుగా ఇంకా ఎన్నో గెలుచుకుని ఇంకా దేశానికి పేరు తెస్తానని నేను కోరుకుంటున్నాను. అండ్ అలాగే
please do watch Pehlwan and I will definitely watch Pehlwan. Thank you. Ellarigu namaskara. Anduriki namaskaram. I'm bad at speeches. When I came here, next time I will correct my grammar well and confidently speak in Telugu, that's a promise. When I came here, I knew I'm coming for the event of Pehlwan, but I didn't know that I'm going to be standing next to somebody much taller, tall because of the achievements, we are just longer. Ma'am, thank you so much for being here. It's an honor to be even standing next to you, and we are all very, 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 very proud, and we should thank your parents for giving Sindhu to India. Thank you. You people have given me a lot of respect, a lot of love. I will never forget Iga in my life. I will never forget Mr. Rajmouli in my life. I will never forget you all in my life. Sai Garu is very special to me, not because of the film Iga, but because of the human he is. One of the most beautiful human beings I've ever come across, Mr. Sai. Today I feel very nice on the stage because, not because Pehlwan, because of the wonderful people I have got an opportunity to be standing with. So thanks for creating this honor. Baipoti sir spoke such wonderful words. I'm honored, sir. Thank you so much. And 12th, the film is coming out. My friend, director, producer, Mr. Krishna. It's his first film as a producer. He's put in a lot of belief, hard work. And I just hope and keep my fingers crossed that he gets what he deserves. And I want to thank all the technicians from Telugu film industry and all of you lovely people. Thank you for making time for us and being here today. And from Pehlwan, we wish Sindhu ma'am all the very best for further achievements. Ma'am, we are very happy for a change, not doing anything and just sitting in front of the television with popcorn and watching you. That's the best entertainment we can ever have, and hats off. Lots to learn from you. Thank you so much, all of you. And I will see you again, hoping the film does very well and Mr. Sai creates another stage for us all to come together. Thank you so much.